देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलाम वालेकुम नाज़रीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज में आपका इस्तकबाल करती हूँ। नाज़रीन आइए डालते हैं अहम खबर पर एक नज़र। नाज़रीन गांधी अस्पताल में महबूब नगर शहर से ताल्लुक रखने वाली खातून के साथ सिक्योरिटी अमला और दीगर की जानिब से इस्मत रेजी के वाक़े के सामने आते ही रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास कॉट ने गांधी अस्पताल पहुंचकर सुपरिटेंडेंट अस्पताल डॉक्टर राजा राव से मुलाकात की और वाक़े के मुतालिक तफसीलात से आगही हासिल की और इस तरह के वाक़े पर बरहमी का इजहार किया। बाद अज़ां दफ्तर वज़ारत दाखिला में रियासती वज़ीर दाखिला मोहम्मद महमूद अली की सदारत में मुनक़िदा एक खुसूसी इजलास में रियासती वज़ीर डॉक्टर वी श्रीनिवास कॉट, कमिश्नर ऑफ पुलिस अंजनी कुमार, एडिशनल कमिश्नर ऑफ पुलिस शिखा गोयल, DCP कमलेश्वर राव, सुपरिटेंडेंट गांधी अस्पताल डॉक्टर राजा राव ने शिरकत की। वज़ीर दाखिला ने इस वाक़े की मजम्मत की और अहदेदारों से मामला जल्द सुलझाने और खातियों को कैफर किरदार तक पहुंचाने की हिदायत दी। रियासती वजीर बराए आबकारी ने कहा कि चीफ मिनिस्टर KCR ने खवातीन के तहफ्फुज के लिए संजीदा इक़दामात किए हैं, लेकिन इसके बावजूद शहर के एक सरकारी दवाखाने में इस तरह का वाक़या पेश आना काबिले मजम्मत है। उन्होंने वज़ीर दाखिला और पुलिस कमिश्नर अंजनी कुमार से ख्वाहिश की कि गांधी अस्पताल में एक पुलिस आउट पोस्ट कायम करें ताकि इस तरह के वाक़यात दोबारा रोनुमा ना हो पाए। ब्यूरो रिपोर्ट सिटी इंडिया न्यूज। సార్ ఏంటి ఇలాకి సంబంధించినటువంటి ఒక అమ్మాయి రోజు దుర్భర పరిస్థితుల్లో గాంధీలో తనపై అత్యాచారం జరిగిందంటున్నారు, ఇంతకు ఏం జరిగింది అనుకుంటున్నారు, ఈ పరిస్థితుల్లో ఎటువంటి విచారణ జరుగుతుంది? ఖచ్చితంగా దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించే దిశలో పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అదే పనిలో ఉన్నారు. ముఖ్యంగా హాస్పిటల్లో ఏం జరిగిందో కూడా సూపరింటెండెంట్ రాజారావు గారికి, మారేమ్మ గారిని అందరినీ కూడా మేము అడిగి తెలుసుకుంటున్నాం. 5వ తారీఖు రోజు జాయిన్ అయ్యిండు, 12వ తారీఖు రోజు చెప్పకుండానే డిశ్చార్జ్ కాకముందే వెళ్ళిపోయిండు. కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిందని చెప్పడం జరిగింది. వాళ్ళ బంధువు వచ్చి రిలేటివ్ వచ్చి అడ్మిట్ చేసిందని చెప్పడం జరిగింది. మరి దానిమైన దాదాపు 196 సీసీ కెమెరాలు ఉన్నాయి, 100 పైగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. మరి పగడబందిగా మేమైతే ఉన్నాం, అసలు ఏం జరిగిందో దోషులను పట్టుకుంటే కానీ తెలియదని చెప్పారు. చెప్పండి, ఇక్కడ ఎవరో ముఖ్యమంత్రి గారు మేము రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్లో చూడండి, ఈ బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించి ఈ హాస్పిటల్లో పేషెంట్ అటెండెన్స్ కానీ వాళ్ళ భోజనాలకు కానీ అన్ని రకాల సౌకర్యాలు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మళ్ళీ బయటకు పోవడానికి కూడా కష్టం ఉంటుందని, రాత్రి వేళల్లో కూడా ఒక కరోనా పేషెంట్ జైన్ అయితే 190 రూపాయలు 300 రూపాయలు వాళ్ళకి ప్రతిరోజు భోజనం ఖర్చులు ఇస్తున్నామంటే, ప్లస్ వాళ్ళు వచ్చిన వాళ్ళకు షెల్టర్స్ కూడా ఏర్పాటు చేసినామంటే, మేము పేషెంట్ అటెండర్స్ పైన కూడా జాగ్రత్త తీసుకున్నాం. అయినా అక్కడక్కడ ఇలాంటి దుర్మార్గమైనటువంటి సంఘటనలు జరగకుండా ప్రగణం చేస్తున్నాం, దీని మీద కూడా విచారిస్తున్నాం. మా ప్రభుత్వం ఆడవాళ్ళపైన అఘాయిత్యం చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టారు? శంషాబాద్లో దిశ సంఘటన కూడా మేము చూసింది, తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ వేసి ఎన్ని పగడ బంద్ చేస్తున్నామో చూసింది. అయినా దేశంలో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ చూస్తే ఉత్తరప్రదేశ్లో చాలా అఘాయిత్యాలు మన పేపర్లు చూస్తాం, చాలా రాష్ట్రాలు, ఈ దేశంలో చాలా రాష్ట్రాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని పగడబందీ చర్యలు చేపడుతున్నా అక్కడక్కడ జరిగినా మళ్ళా దేశంలో ఎవరికి చేయొద్దు అనేటట్టు కూడా చేయడం జరిగింది. గ్యారంటీ ఎవరిని వదిలిపెట్టాం, అమ్మాయిలను అఘాయిత్యం చేసిన వాళ్ళు వదిలిపెట్టాం. చాలామంది నాయకులు కూడా మనం చూస్తున్నాం మహిళల పట్ల ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ రకమైన అసభ్యంగా ఉండటం చేస్తున్నారు. ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో మహిళల జోలికి ఎవడొచ్చినా వదిలిపెట్టేది లేదనేది, మహిళలు ఎవరైనా అవమానపరిచేట మాట్లాడినా, చులకనగా మాట్లాడినా, వాళ్ళ స్పీచ్లలో చులకనగా మాట్లాడినా కూడా కఠినమైన చర్యలు చేపట్టట్లు మా ప్రభుత్వం చూస్తుంది. మేము ఆరాధిస్తున్నాం. ఉదయం నుంచి టోటల్గా రాత్రి కూడా మొత్తం డిపార్ట్మెంట్, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని పనిమీద ఉన్నారు. మా డాక్టర్స్ అంతా కూడా పేషెంట్ అటెండెన్స్, సెక్యూరిటీ మొత్తం మా సూపరింటెండెంట్ గారు కూడా ఉదయం నుంచి
టోటల్ గా ఆయన కూడా కూర ఆరాధిస్తా ఉన్నాడు వదిలిపెట్టం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం కఠిన శిక్షలు వేస్తాం భవిష్యత్తులో మళ్ళా జోలికి మహిళల జోలికి ఉండక పోకుండా ఉండడానికి ఏ రకంగా చేయాలి కూడా గ్యారెంటీ చేస్తాం పోలీసులతో మాట్లాడారా ఇటువంటి విచారణ మాట్లాడారు పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడాం అదే పని మీద ఉన్నాం సార్ వాళ్ళ బంధువుల వాళ్ళ బంధువులు తీసుకొచ్చి అడ్మిట్ చేసింది వాళ్ళ బంధువే మన అడ్మిట్ చేసిన వ్యక్తిని కూడా మేము దొరికొచ్చినాం అవి ఏమేమి ఉన్నా చూస్తున్నాం అన్ని ఆధారాలు తీస్తాం ఒక్క ఆధారం కూడా వదిలిపెట్టాం చిన్న ఆధారం దలే పని మీద ఉన్న డిపార్ట్మెంట్ అని ఉంది తెలంగాణ పోలీసులను తప్పించుకొని ఎవడు పోడు తెలంగాణ పోలీసులను తప్పించుకొని ఏ నేరస్తుడు పోడు 100% వాళ్ళకు కఠినంగా దాన్ని చేస్తాం దానికి అందరూ దీనికి ఒక రాజకీయంలాగా చేయొద్దు మాట్లాడే ఉంటే ఏదో ఉంది కదా అని చెప్పి ఏదో మాట్లాడకుండా పోతే కాదు దేశం ఉంది కఠిన చట్టాలు తీసుకురావాలా భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడాలా ఉత్తరప్రదేశ్ ఏం జరుగుతుందో చూడాలా ఉత్తరప్రదేశ్ దేశ సంఘటనలకు ఆ దేశం ఆ రాష్ట్రం మీద స్పందించిందా చూడాలా ఢిల్లీలో కూడా చాలా సంఘటనలు జరుగుతున్నాయి దేశ రాజధాని మహిళలకు కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఇమ్మీడియట్గా కఠిన శిక్షలు ఉరి శిక్షలు పెట్టేట్టు చేయాలి అప్పుడే కంట్రోల్ అవుతాయి మేము ఎవరిని వదిలిపెట్టాం మేము రాజకీయంగా మాట్లాడాలంటే ఇదిగో మీరు పరిపాలించే రాష్ట్రాలు ఏం జరుగుతుంది అవన్నీ అట్లా మాట్లాడడానికే మాట్లాడాలి మేము కేసు జరిగింది దీన్ని ఖచ్చితంగా వదిలిపెట్టడం చేస్తాం అట్లా అదేవిధంగా రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు కూడా ఇవి పునరావృతం రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చేయాలి వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలు కూడా చేయాలి దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్లో ఇంకా కఠినమైన చట్టాలు తీసుకొచ్చేటట్లు చేయాలి ఇలా మేము ఇన్ని సీసీ కెమెరాలు ఇన్ని డబ్బులు ఇన్ని హాస్పిటల్ ఇన్ని ఫెసిలిటీ పెట్టినా కూడా దుర్మార్గులు దుర్మార్గంలో ఉన్నారు అక్కడక్కడ దుర్మార్గులను పని పెట్టడానికి అందరం కలిస్తే కానీ చేయడానికి లేదు అది దేశవ్యాప్తంగా కూడా గొప్ప కఠినమైనటువంటి చట్టాలు తీసినట్టు కూడా ప్రయత్నం చేయాలి మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం కానీ మేము వదిలిపెట్టాం ఎవరిని వదిలిపెట్టాం దీనిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని బాధ్యతలు ఎవరు కూడా వదిలిపెట్టాం ఒక్కొక్కరిని వెళ్ళి తీస్తాం మన ఫ్యూచర్లో ఇలాంటి సంఘటన జరగకుండా ఇస్తాం नाज़रीन इसी तरह के प्रोग्रामों को देखने के लिए आप देखते रहिए सिटी इंडिया न्यूज़ हक की आवाज़ सिर्फ ख्वाबों से नहीं घर बनते हैं इरादों से एमएस टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट साबेरीस उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन शाहों के शहर हैदराबाद में चार मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में बुकिंग स्टार्ट मजीद तफसीलात के लिए रब्त करें 9995023786 9995023786 9581528002 9493854625